ఖచ్చితంగా వస్తకుండ్రులో ప్రతి డబుల్ బెడ్ ప్రతి ఒక్కరు కూడా వార్తగల వాళ్ళకు ఇంద్రమైండ్ ఖచ్చితంగా మేము దగ్గరుండి ఈ కాంగ్రెస్ సైన్యం కొట్టాలి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం ఒకటే ఆలోచన చేయాలి ఎలక్షన్లు అప్పుడు వచ్చే నాయకులు మనకొద్దు మీ కష్టాల్లో మీ సుఖాల్లో మీ సమస్యల మీద స్పందించే నాయకుడు మీకు కావాలి కానీ పైసలతోటో నోట్లతోటో వచ్చి గెలిచే నాయకుడు మనకొద్దు రెండు సార్లు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే చేస్తే మన ఊరికి ఏమైనా అక్కర వచ్చిందా మీరు ఆలోచన చేయాలి మన సమస్యల మీద వాళ్ళకి పట్టినప్పుడు వాళ్ళ ఎలక్షన్ వచ్చినప్పుడు తిప్పి కొట్టాలి రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ వస్తేనే రైతు ఖచ్చితంగా ఆయన పండించిన పంట మద్దతు అమ్ముకుంటాడు ఇక కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటాడు ఏ రాష్ట్రంలో ఇస్తారేమో తెలంగాణలో 24 గంటలు చెప్తున్నాడు మరి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలి ఏ గ్రామంలో 24 గంటలు కరిస్తుండో ఏ గ్రామంలో పూర్తిగాను అందరికీ ఇంద్రం ఇచ్చినవో ఏ గ్రామంలోనూ డబుల్ బెడ్రూమ్ కట్టవో ఏ గ్రామంలో అరువులందరికి పెన్షన్ ఇచ్చినవో చెప్పాల్సిందిగా మేము టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నాం ఏమున్నా సెంటిమెంట్ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద ఓటు తండుకొని ఇలా తెలంగాణ పేరు లేకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు తెలంగాణలో రైతులు చచ్చిపోతే వేరే రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇస్తావు ఒక సీఎం చెక్ ఇచ్చిందంటే అది పాస్ కావాలి ఇలా భారతదేశం మొత్తం మీద సీఎం ఇచ్చేది పోయింది కనీసం చెక్ పాస్ కాని ముఖ్యమంత్రి ఉండంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ రైతులను ఎక్కడ బాగు చేయకుండా ఇక్కడ ఇల్లు కట్టేయకుండా ఇక్కడ అందరికి కరెంట్ ఇవ్వకుండా ఏదో నేను ఎరగబెడతానని చెప్పి ఇలా భారతదేశానికి పోయి బీఆర్ఎస్ అని పెట్టి మన దగ్గర సంపాదించుకున్న డబ్బులతోటి వేరే రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నాడు ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి మీరు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆశ్వసిద్దాం ఈ వస్తకుండు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇంద్ర మిల్లు తెచ్చుకుందాం అరువులందరికి పెన్షన్ తెచ్చుకుందాం రైతుకు ఖచ్చితంగా మేలు జరిగే విధంగా మనం కొట్లాడదాం యువతకు ఉద్యోగాలు వచ్చినట్టుగా చేద్దాం కాబట్టి దయచేసి అందరం చేయి చేయి కలిపి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినప్పుడే మనకు అధికారాలు బలం దే కాబట్టి